హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఉల్లగడ్డ బఠానీ కర్రీ అండి చాలా సూపర్గా ఉంటుంది రోటీలకి పుల్కా పూరీ చపాతీలోకి చాలా సూపర్గా ఉంటుంది సో ట్రై చేయండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఎర్రగడ్డలు కరివేపాకు చెనగింజలు కొబ్బరి పచ్చిమిరపకాయలు టమోటో సో నెక్స్ట్ నేను పచ్చి బఠానాలు తీసుకున్నానండి మీ దగ్గర పచ్చి బఠానాలు కనుక లేకుంటే మీరు నైట్ అంతా బాగా నానబెట్టేసి తీసుకోవచ్చు ఎండు బఠానాలు నైట్ నానపెట్టేస్తే పొద్దున్నేకి బాగా నానిపోతే అప్పుడు బాగుంటుంది సో ఉల్లగడ్డ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కారం ధనియాల పొడి ఉప్పు పసుపు ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు మిక్సీకి పట్టుకోవాలండి పచ్చిమిరపకాయలు కొబ్బరి శనగింజలు వెల్లుల్లి టమాటో ఇవి మిక్సీలో వేసేసుకొని బాగా మెత్తగా పే పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కూడా వేసుకోవచ్చు లేకుంటే ఎండి ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది సో ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాను ఇప్పుడు కరివేపాకు ఎర్రగడ్డలు వేసేసుకుంటున్నాను ఇది కొంచెం వేగాయి కదండి ఇప్పుడు బఠానీలు ఉల్లగడ్డ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లగడ్డ సన్నగా ఎందుకంటే తొందరగా కుక్ అవుతుంది మళ్ళీ ఇంకొకసారి కుక్ చేసుకోకుండా సో ఇలాగా బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా ఉడికిపోతుందండి బఠానీ ఉల్లగడ్డ బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు మసాలా వేసేసుకుందాం బాగా ఉడికిపోయింది మసాలా వేసేసుకున్నాను నేను సో కారం ధనియాల పొడి మీకు ఎంత వాటర్ బాగా కలిపేసుకొని మీకు ఎంత వాటర్ కావాలో అంత వేసుకోండి ఎందుకంటే ఇంకా కొంచెంసేపు ఉల్లగడ్డ బటానికి ఇంకా ఉప్పు కారం పట్టాలి కాబట్టి సో వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది సో బాగా దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఉడకాలి కాబట్టి సో నేనైతే ఇంత వాటర్ వేసుకున్నాను వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా లేక బాయిల్ అవ్వాలి బాగా ఉడికిపోవాలి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇలాగ బాగా ఉడికిపోతే అయిపోయినట్లే ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి సో ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching my channel.